అవును కానీ అసలు రాజగోపాల్ అంటే కాదు అతను మాటి మాటికి పార్టీని క్రిటిసైజ్ చేయడము కేసీఆర్ను పర్సనల్గా టార్గెట్ చేస్తుంటే మాకు ఒక రకమైన అది కోపం వచ్చేది ఉడికిపోతుంటే ఆయన మాట్లాడే మాటలు ఆయన చేష్టలు ఆయన విధానాలు అది చూస్తే చాలా బాధ అయ్యేది ఆయన ఎప్పుడు విపరీతంగా ఎప్పుడు విమర్శలు ఉండాలి రాజకీయాల్లో మాట్లాడాలి డెఫినెట్ గా కానీ రాజగోపాల్ది మీరు చూశారు కదా ఆ నిమ్స్లో ఆ పరిగెత్తడము ఆ పరిగెత్తి నటించడము ఆ నిరహార దీక్షలు చేయడము ఇక్కడ పోలీస్ స్టేషన్లో చేయడము ప్రతిదాన్ని కూడా విమర్శించడము విద్యార్థులను పట్టుకొని నక్సలైట్లు అనడము ప్రొఫెసర్లను తాలిబన్లు అనడము ఆ విపరీత అర్ధాలు తీయడము చివరికి విమోచన దినోత్సవం అంటే దాన్ని కూడా తీయడము అంటే పని కట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిస్తుండే కనుక కొంత ఇది జరిగింది ఆయన మాటకు మాట పెరిగింది చాలా సందర్భాల్లో టీవీ డిస్కషన్ ఆయన మేము రెండు విపరీతంగా మాట్లాడడంలో అది డెవలప్ అయింది అంటే ఆయన రకంగా మాట్లాడితే నేను నిజామాబాద్ లో జరిగింది బేసిక్ గా ఇన్సిడెంట్ నిజామాబాద్ లో ఆయన కారు టిఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కడము ఆయన పోయి అక్కడ అంబేద్కర్ దగ్గర కూర్చొని పెద్ద ఒక సీన్ క్రియేట్ చేస్తే ఆ ఫోన్ లో మాట మాట పెరిగి రెండు గంటలు వెళ్ళిపోయింది భాష మాట్లాడకూడదే కానీ ఇక వారు మాట్లాడడం నేను మాట్లాడడం ఒక ఉద్యమ ఆవేశం కలుస్తారా ఎప్పుడు వాళ్ళను ఏదో ఒక్కటే సందర్భాల్లో కలిసినట్టు కానీ అంటే ప్రత్యేకంగా పలకరింపులు కూడా లేవు మా మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉంది అట్లాగే ఉంది పలకరించిన సందర్భాలు కూడా రాలే ఒకవేళ ఎదురు పడితే ఇప్పుడు వ్యక్తిగతంగా వారి పట్ల నాకేం ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు అంటే బాధ ఏంటంటే వారేమో నిధులు చెప్తారు రాష్ట్రము ప్రజలు జాతి అంటాడు ఆయన చేసేటి అన్ని జాతి వ్యతిరేక చర్యలు ఎగ్జాంపుల్ అండి మీరు మాటని మీరు చెప్పండి చెప్పండి ఏమంటాడు ఆయన తెలుగు ప్రజలు తెలుగు జాతీయ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మరి ఆయన కంపెనీలన్నీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టాడు ఈ రోజు అంటే ఢిల్లీలో పెట్టడం ద్వారా ఇప్పుడు తెలుగు ప్రజలకు నష్టమవుతుంది రెండు వందలు మూడు వందల కోట్లు రేపు ఇన్కమ్ ట్యాక్స్ కడితే దాంట్లో రాష్ట్ర వాటా వచ్చేది కదా నీకు హైదరాబాద్ ఇష్టం లేదు గుంటూరులో పెట్టు విజయవాడలో నేను నియోజకవర్గంలో పెట్టు రేపటి ఆంధ్ర రాష్ట్రానికి లేదు నువ్వు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే రెవెన్యూ వస్తుంది కదా ఉన్న కంపెనీల తీసుకుపోయి ఢిల్లీలో పెట్టినావు మరి నీ తెలుగు ప్రజల మీద రిజిస్టర్డ్ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ పెట్టినావు ట్యాక్స్ ఏమవుతుంది ట్యాక్స్ అంతా ఢిల్లీ గవర్నమెంట్ కడుతుంది ఆ షేర్ అంతా ఢిల్లీ రాష్ట్రానికి పోతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలుగు అయితే పోదు కదా చెప్పేదేమో శ్రీలంక నేతలు చేసేదేమో ఇది అట్లే కరెంటు గురించి మనం చూసాం కరెంటు అన్ని పత్రికలు కూడా చెప్పినాయి ఇక్కడేమో కరెంట్ లేక రైతాంగం ఆత్మహత్యలు కరెంటు కోతలు అసలు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా కరెంటు కోత ఉంది ఆయన దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంటును ఢిల్లీకి మహారాష్ట్రకు కర్ణాటక అమ్ముకుంటాడు నిజంగా తెలుగు ప్రజల మీద అంత ప్రేమ ఉండుంటే అదే కరెంటు తెలుగు ప్రజలకు అమ్ముకోవచ్చు కదా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మవచ్చు కదా నేననేది నీతులు చెప్పడం కాదు దాని ఆచరణలో చూపించి చెప్తే బాగుంటుంది అనేది ఆలోచన విడిపోయిన రాజగోపాల్స్తారా క్షమించడము ఎందుకంటే కూడా పద్ధతి బాగుండాలని మేము కోరుకుంటాం ఆ వారి పద్ధతి మాత్రం డెఫినెట్ గా మేము మార్చుకుంటాం మిగతా వాళ్ళు మేము ఎందుకు విమర్శించే అట్లా కాదు అది సరే అది ఒక మీ వాదనతో నేను అసలు విభేదించడం కాదు ఊరికి ఒక రోజు ఏమైందంటే ఇక్కడ ఏబిఎన్ స్టూడియోలో రాజగోపాల్ డిస్కషన్ కొస్తే తెలంగాణ వాదులు చాలా కొద్ది మంది అసలు అతను చర్చి పిల్లడం ఏంటంటారు అంటే అట్లా కాదు మీకు ఒక మాట చెప్తాను చెప్పండి చెప్పండి నేను చెప్తాను రాజగోపాల్ తో ఏమైంది ఈ రేటింగ్ అనుకోండి సరే ఆయన క్రిటికల్ గా మమ్మల్ని విమర్శించడం వల్ల టీవీలన్నీ చర్చకు పిలవడం ఆయన చర్చ చూసినప్పుడల్లా ఎంత ఎమోషనల్ గురయ్యారు ప్రజలు అంటే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రావాలని బలంగా విపరీతమైన ఫోన్లు వచ్చేటి మాకు అన్న ఏందన్న వాడు అట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమనుకుంటుండే బోతాం ఇది చేస్తాం అది కాదురా బాబా అని మేము మళ్ళీ వాళ్ళందరికీ చెప్పాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో మీరు చూసుకుంటే ఫోన్ ఇంట్లో వచ్చినప్పుడు కూడా మాట్లా సహజంగా మాట్లాడకూడదు భాషను కూడా వాళ్ళు ఆవేశాన్ని ఆవేశాన్ని వినియోగించేవాళ్ళు సో అందువల్ల ఆ ఫీలింగ్ ఉంది అతను ఏంటంటే మరీ ఒక అవమానపరిచే విధంగా రాష్ట్రం వద్దనొచ్చు లేదా ఇంకో మాట చెప్పొచ్చు కానీ